పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. అందరికీ నమస్కారం. పరుచూరి పాఠాలకు స్వాగతం. మొదటి 10 పాయింట్లు అంటే కథకి రాయాల్సిన రూల్స్, కథ ఇలా రాసుకోవాలి అన్న దాంట్లో మొదటి 10 పాయింట్లు ఏంటో ఇంతకుముందు క్లాసులో మనం విన్నాం. ఇప్పుడు 11వ పాయింట్ నుంచి ఇప్పుడు వింటున్నారు మీరు. కథలో సంఘర్షణ ఉండాలి. ఇది మీ డైరీలో, మీ సినిమా కోసం ఒక డైరీ పెట్టుకుంటే ఆ డైరీలో రాసుకోండి. కాన్ఫ్లిక్ట్ లేని కథ ఈ ప్రపంచంలో నంబర్1 రైటర్ కూడా ఆడించలేడు, నంబర్1 ఆర్టిస్ట్ ఆడించలేడు, నంబర్1 డైరెక్టర్ కూడా ఆడించలేడు. కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ రావాలి. అందుకనే దీనిలో బెస్ట్ ఎవరంటే మా సురేష్ బాబు అండి. కథ చెప్పగానే కాన్ఫ్లిక్ట్ ఎక్కడుందండి అంటాడు. ఫస్ట్ వేసే ప్రశ్న అది. అంటే క్యారెక్టర్కి క్యారెక్టర్కి కాన్ఫ్లిక్ట్ ఉందా, అసలు సబ్జెక్ట్లోనే కాన్ఫ్లిక్ట్ ఉందా, హీరో హీరోయిన్ కాన్ఫ్లిక్ట్ ఉందా, హీరోయిన్ ఫాదర్కి హీరో కాన్ఫ్లిక్ట్ ఉందా, లేదా హీరో ఫాదర్కి హీరోయిన్ ఫ్యామిలీకి కాన్ఫ్లిక్ట్ ఉందా, ఆ సంఘర్షణ అనేది ఏ పాత్రల మధ్య నడుస్తుంది అన్నది. అంటే కథలో నువ్వు తప్పనిసరిగా కాన్ఫ్లిక్ట్ని గనక, సంఘర్షణ గనక క్రియేట్ చేసుకోకపోతే, పాత్రల మధ్య పోరాటం లేకపోతే, ఇంతకుముందు మనం ఫస్ట్లో చెప్పుకున్నాం అబ్బాయి అమ్మాయి పార్క్ వస్తారు, కూర్చుంటారు, వెళ్తారు, వస్తారు, వెళ్తారు, వస్తారు, వెళ్తారు, 2 గంటలు అలా కూర్చుని వెళ్ళిన తర్వాత రోజు ఐస్ క్రీమ్ తింటారు, పల్లీలు తింటారు, మొక్కజొన్నలు తింటారు, ఇవన్నీ రోజుకో వెరైటీగా కూడా తింటూ ఉంటారు. తిని ఫైనల్గా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. చూస్తారా సినిమా మీరు? ఎందుకు చూస్తారు? మనం చెప్పుకున్నాం మనం కథ లక్షణాల్లో. కాబట్టి ఏముంది దానిలో? వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు అక్కడ ఇంకెవడ నా ఆమె అన్నయ్య చూశాడా, ఆమె నాన్న చూశాడా, ఇతని నాన్న చూశాడా, ఇతని చెల్లెలు చూసిందా, ఇతని తల్లి చూసిందా, ఏదోటండి చూడగానే కాన్ఫ్లిక్ట్ మొదలవుతుందండి. ఆ కాన్ఫ్లిక్ట్ కనుక మొదలవకుండా ఉంటే కథ బాగోదు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ స్టోరీ రైటింగ్ ఈజ్ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ. అంటే ఇన్సిడెంట్ పుడితే కానీ సంఘర్షణ పుట్టదు, సంఘర్షణ పుడితే కానీ దృశ్యాలు పుట్టవు, దృశ్యాలు పుడితే కానీ సన్నివేశాలు అవ్వవు. అంటే దానిలోంచి పరిగెత్తేనే ఆ కథ మీకు బాగుంటుందండి. 12వ పాయింట్, మోదాంతంతో కథ పూర్తి కావాలి. ఇది నేను థీసిస్లో రాసినప్పుడు కొంతమంది విమర్శించారు దీన్ని. అంటే విషాదాంతాలు ఆడవాలి. అందుకే నేను ఆ పక్కనే రాశా, విషాదాంతాలు కూడా మంచి కథలే, వ్యాపారపరంగా డబ్బు తీసుకురావని చిత్రాలు ఎక్కువ. అయితే ఒకటి, అమితాబ్ బచ్చన్ గ్రేట్ మాస్ హీరో అండి, కానీ ఆయన చచ్చిపోయిన సినిమాలన్నీ సూపర్ హిట్. రామారావు గ్రేట్ మాస్ హీరో, ఆయన చనిపోయిన సినిమాలు వెరీ ఫ్యూ సినిమాలు అండి. ఒకవేళ కొండవీటి సింహం అట్లా పెద్ద పాత్రలు చనిపోయినా చిన్న పాత్రలు ఉన్నాయి పక్కన వాళ్ళు ఆనందం పట్టడానికి. అలా కాకుండా సింగిల్ క్యారెక్టర్ వేసి, నేను ఆయన మగాడు అసలు నేను చూడలేదండి. అందుకే మనం జయలవకుశ గురించి కూడా చెప్పాను, జై వెళ్ళకపోతే బాగుండేదని. ఎందుకంటే ఆ మాస్ హీరోని గబిక్కిని చంపితే మాస్ ప్రేక్షకులకు నచ్చదండి. మరి అదే ప్రేమాభిషేకం, 500 రోజులు చూశారు ప్రేమ నగరు, అయితే బతికిచ్చారు దాంట్లో. అలా బాటసారి, దేవదాసు, ఇలా కొన్ని విషాదాంతాలు కూడా సూపర్ హిట్లు అయినవి ఉన్నాయండి. మోదాంతం అని ఎందుకు అంటున్నామంటే, మీకు ఉదాహరణకి సారంగధర అని ఒక నాటకం ఉంటుందండి, చాలా పెద్ద పాపులర్ నాటకం. దాన్ని విషాద సారంగధర అని దాని ముందు పేరండి. విషాద సారంగధరగా అది ఉన్నప్పుడు అది ఫ్లాప్ అయిందండి. అప్పుడు మళ్ళీ దాన్ని మార్చి ఒక సిద్ధుడు వచ్చి లేపనం రాస్తే ఆయన కాళ్ళు చేతులు మళ్ళీ అతుక్కుని సారంగధరుడు బ్రతికాడు అన్న తర్వాత ప్రేతమైన హిట్ అయింది అదే సారంగధర. సో ఆడదు అని రూల్ లేదండి, ఆడతాయి విషాదాంతాలు. అందుకనే మళ్ళీ చెప్తున్నానండి మీకు, యు నో యువర్ ఎండింగ్. దాన్ని నువ్వు విషాదాంతం చెయ్యాలి అని కనుక అనుకుంటే, మరో చరిత్ర కూడా చెప్పా, నా కళ్ళ ముందే థియేటర్ అంతా లేచిపోయారు, వాళ్ళిద్దరూ చావటం చూడలేదు, అక్కడ దాకా చూసి వెళ్ళిపోతున్నారు కొంతమంది, అదొక తృప్తి అని
ఏవిఎస్ చెప్పినట్టు అదొక తృప్తి. అక్కడ దాకా చూసి వాళ్ళు బతికే ఉన్నారని కలగంట ఇంటికి వెళ్ళిపోవటం. మా కడప రెడ్డమ్మ దెబ్బతింది. అదే మా ప్రేమ ఖైదీలో శారదగారి పాత్ర చనిపోయి యంగ్ హీరో హీరోయిన్లు బ్రతికేసరికి సూపర్ హిట్ అయింది. చెప్పలేము, అది రెండు శారదగారే. అందులో శారదగారు జీవించి ఉంటారు, వీళ్ళిద్దరు చనిపోతారు. ఇందులో శారదగారి పాత్ర చనిపోతుంది, వాళ్ళిద్దరు బతికి ఉంటారు. ఇవన్నీ కూడా మీకు రేపు పొద్దున ఉదాహరణలుగా వెళ్తూ ఉంటాయండి. ఇప్పుడు సడన్గా ఒక హీరోని చంపాలి అంటేనండి, దాన్ని ఆడిటోరియాన్ని ప్రిపేర్ చేయకుండా మాత్రం ఎప్పుడూ మీరు చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. దానికోసం మోదాంతంతో కథ పూర్తి కావాలనే రూల్ రాసింది. దానికోసం కథ శబ్దకావ్యంలా కాక దృశ్యకావ్యంలా ఉండాలి. అంటే లెస్ డైలాగ్, మోర్ అభినయం. ఎందుకంటే అవసరం లేని షాట్కి డైలాగ్ రాయక్కర్లేదండి. అంటే కథని అభినయపూర్వకంగా నడుపుతుంటే, మీరు పాత రోజుల్లో చూడండి, ఒక సావిత్రి గారు, నాయసరావు, రామారావు, కృష్ణకుమార్ గారు, జమున్ గారు, వీళ్ళందరూ కన్నా అమ్మ యశ్వర, వాళ్ళ క్లోజులు అండి, టైట్ క్లోజులు పెట్టుకుంటూ వెళ్ళేవారండి. నిన్న కూడా కోదండరెడ్డి గారు చెప్తున్నాడు, శ్రీదేవి గారు క్లోజ్ పెడితే కట్ చెప్పుదేది కాదు, అంత అద్భుతంగా అందంగా నటిస్తూ ఉండేదని. మరి అంత అందమైన హీరో హీరోయిన్లు ఉన్నప్పుడు వాళ్ళు మిడ్ షాట్లోనో లాంగ్ షాట్లోనో పెట్టేసేసి మీరు ఊరికే డైలాగులతో నడిపేస్తా అంటే కథ చెవుకి రొదలాగా ఉండకూడదండి. కథ చెవికి రొదలాగా ఉండకూడదు, కంటికి ఇంపుగా ఉండాలి. మొన్న శ్రీదేవి గారు కూడా రాఘవేంద్ర దాంట్లో చెప్పడం నేను విన్నాను టీవీలో. డైరెక్టర్ గారు 7 to 7:30, 7:45, 8 లోపు మా క్లోజులన్నీ తీసేసేవారు అని. నిజమండి. కేవీ రెడ్డి గారు కూడా అదే. ఒకవేళ ఎప్పుడైనా నేను విన్నాను, ఇది ఎక్కడ చదివింది కాదు, ఇది కేవీ రెడ్డి గారు కానీ వేదాంతరాఘవ గారి పెద్ద ఆదర్శ సుబ్బారావు ఇలాంటి డైరెక్టర్లు కొంచెం ఏదైనా పాపం వాళ్ళందరూ ఆ రోజుల్లో హీరోయిన్లు అండి, 2-3 షిఫ్ట్లు కూడా చేసేవారండి. నైట్ షూటింగ్ 2:00 ఎండ్ అవుతుంది ఆ కాల్ షీట్. పాపం 2:00 వెళ్ళి పడుకుని పరిగెత్తుకుని మళ్ళీ 5:00 to 3:00 నిద్రపోయిస్తే ఆ కళ్ళల్లో నిద్ర ఉండేదండి. వెంటనే ఆయన స్లీపింగ్ ట్యాబ్లెట్ తెప్పించి ఒక అరబెళ్ళు ఇచ్చి ఇది వేసుకుని నిద్రపోవమ్మా అని హీరోయిన్లు పంపించేసేవాడు అంట రెడ్డి గారు. నిద్రపోయి లేచినాక ఓ 10 గంటలు అప్పుడు, అందుకనే కొన్ని క్లోజులు పాత సినిమాల్లో చూస్తా అంటే నిద్ర లేచిన కళ్ళులాగా ఉంటాయి కొన్ని హీరోయిన్లు. మీకు అంటే దర్శకులు ఈ అభినయంతో కథ నడపడానికి ఎంత విలువ ఇచ్చారో ఈ షాట్లన్నీ మీకు అందుకు చెప్తున్నా నేను. అభినయంతో నడిపేవారండి, డైలాగ్తో కాకుండా. అంచేత కథ శబ్దకావ్యంలో ఉండకూడదంటే ఏంటి, ఓ డైలాగులు రద వినిపించకుండా చక్కగా వాళ్ళ అభినయంతో లబ్జుగా వాళ్ళ అందం, వాళ్ళ అభినయం, వాళ్ళు కన్నీళ్ళు పెట్టిస్తున్నారా, వాళ్ళు నవ్విస్తున్నారా, వాళ్ళు కోపం తెప్పిస్తున్నారా, ఇవన్నీ వాళ్ళ అభినయం ద్వారా కనుక మనం కథలో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. 14వ పాయింట్, వాస్తవికత ఉండాలి అండి. అంటే బిలీవబిలిటీ అండి. కొన్ని సినిమాలు అప్పుడు బాహుబలి బిలీవబిలిటీ లేదు కానీ నమ్మించాడు, అది డైరెక్టర్ గొప్పతనం. కథ వాస్తవికమైందేనండి అది. అంటే ఇద్దరు అన్నదమ్ములో ఒకటికి రాజ్యం కావాలని కోరుకున్నాడు, కానీ కథనంలో రాజమౌళి గారు అసలు మన ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు, నమ్మించేశాడు. ఎందుకని, అది ఫోక్లోర్ కాబట్టి మనం నమ్మేసేవాడిని. ఓకే, ఫోక్లోర్లో అలా ఉండొచ్చు, ఆ హిమాలయ పర్వతం దగ్గర ఎక్కడో అలాంటి కొండలు ఉన్నాయేమో, అలాంటి మనుషులు ఉన్నారేమో, అలా తేనెటీగల్లాగా తూనీగల్లాగా అలా వచ్చేస్తాయేమో. అంటే బిలీవబిలిటీ. నువ్వు రాసే కథ, ఎస్, విజేంద్ర ప్రసాద్ గారు రాసిన కథ బిలీవబిలిటీ ఉందండి. అనగనగా ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ పెదనాన్నకి వాళ్ళ కొడుకుని రాజ్యం చేసుకోవాలనే కోరిక పుట్టి ఇదంతా నడిపాడు, అది బిలీవబుల్ స్టోరీయే. ఎందుకంటే మన ఏ ఫోక్లోర్ స్టోరీ చూసినా సింహాసనం కోసం గొడవలు, ఇంక్లూడింగ్ రామాయణం, ఇంక్లూడింగ్ మహాభారతం, అన్నీ సింహాసనం కోసమే కదండి గొడవలన్నీ. సో అది బిలీవబిలిటీ. కథలో బిలీవబిలిటీ, కథనంలో అన్బిలీవబిలిటీ, బట్ దాన్ని కూడా బిలీవబుల్ చేసిన ఘనత రాజమౌళి గారు. సంలీనం చెందటానికి, ఇమ్మర్స్ అవ్వటానికండి, అనుగుణమైన పాత్రలు ఉండాలి. నేను చాలాసార్లు చాలామంది నా స్టూడెంట్స్కి చెప్తూ ఉంటానండి, ఇది 200 సినిమాలు మేము రాసిన తర్వాత కూడా మా నాన్నగారు దాదాపు మా 300 సినిమాల వరకు వారు జీవించే ఉన్నారండి, 310 సినిమాల వరకు జీవించి ఉన్నారు.
నేను ఎప్పుడో ఒకసారి, నాన్నగారు మీ కొడుకులు ఇన్ని సినిమాలు రాశాం కదా, మా సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటండి అని అడిగారు. మీరు రాసినవి కాదు కానయ్యా, మురళీమోహన్ చేశాడు ఒక సినిమా ఓ తండ్రి తీర్పు అని, అది నాకు భలే నచ్చిందయ్యా అన్నాడు. నేను మా అన్నయ్య అలా మొహాలు చూసుకున్నాడు. ఎందుకంటే ఆయన మేజర్ చంద్రకాంత్ చూసి ఉంటే నచ్చిందని చెప్పేవాడు. ఆ ఏజ్ గ్రూప్ హీరోతో మేము సినిమా రాయల, అందుకే ఆయనకి ఎక్కల. ఆ ఏజ్ గ్రూప్ ఎవరు? మురళీమోహన్ గారు ఓ తండ్రి తీర్పులో తండ్రిగా ఏమి తీర్పు ఇచ్చాడు, ఆ కుటుంబాన్ని ఎలా సరిచేశాడు అనేది ఆయనకి నచ్చేసింది. వై ఇమ్మర్షన్, ఉన్మీలనము, ఆ పాత్రలో దూరేయటము, ఆ తండ్రి పాత్రలోకి నా తండ్రి దూరారు. మీకు నేను పాతాళ భైరవ అప్పుడు చెప్పా, రామారావుకి ఈ ఫ్యాన్స్ ఎందుకుంటారు, నాగేశ్వరరావుకి ఆ ఫ్యాన్స్ ఎందుకుంటారు అంటే, కోట గోడక్కి రాజకుమారి కోసం వెళ్ళే ఎన్టీ రామారావులో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? మాస్ ఆడియన్స్ ఇన్వాల్వ్ అయిపోతారు. నేను కూడా ఎలా ఎక్కేయాలి, నేను కూడా ఎలా ఒక రాజకుమారి దగ్గరికి వెళ్ళాలని. అలాగే ఒక ఇంపాలా కారు వేసుకుని సూట్తో వచ్చి నాగేశ్వరరావు కారులోకి వాణిశ్రీ ఎక్కుతా అంటే నేను కూడా అలా ఎక్కేయాలని ఆడపిల్ల అనుకుంటామట. ఎవరి దాంట్లో దూరారు వాళ్ళెళ్ళి? వాణిశ్రీ పాత్రలో వాళ్ళు దూరుతున్నారండి. ఇదే ఆడియన్స్ ఆడపిల్లలు రామారావు పాతాళ భైరవులో దూరరు. ఎందుకని? తను ఒక రాజకుమారి అయ్యుండి ఎవడో తోటలు రావుడు తన కోసం వస్తా అంటే ఆ రాజకుమారికి ఎక్కదండి. అందుకని అందులో ఉన్మీలనం అవరాళ్ళు. కాబట్టి మీరు ఇమ్మర్షన్, ఉన్మీలనము, పాత్రలో పరకాయ ప్రవేశము చేయుట, మనం దూరేయటం. అందుకని ఒకసారి చెప్పాను నేను మీకు, ఒక సినిమా చూసేటువంటి వేశ్య కూడా పతివ్రత పాత్రనే ప్రేమిస్తుంది అని రాశానండి నేను. ఎందుకంటే ఈ పాత్రలోకి ఉన్మీలనం అవ్వలేరు. అంటే అలా చెడిపోవటం లేదా ఒక విచారం చేసి బతకాల్సిన కర్మ రావటం వీళ్ళకి నచ్చదు. ఏది ఆ పని చేస్తూ బతికేటువంటి పొరపాటున ఎవరైనా ఒక ఆడపిల్ల లాంటిది చూస్తున్నా కూడా అది నచ్చదు. ఇది దరిద్రం. అవతలు ఉన్నటువంటి సీత లాంటి పాత్ర నా జీవితం అలా ఉండాలి అని మాత్రమే ఉన్మీలనం అవుతారండి. ఇది మీరు సంలీనం, ఉన్మీలనము, ఇమ్మర్షన్ అంటారండి వీటిని. కథానాయకుడికి సాధించటానికి ఒక ఆశయం ఉండాలి. అది ప్రేమ కావచ్చు, పగ కావచ్చు, ఉన్నత స్థానం పొందటం కావచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆశయం అంటే ఒక రచయితగా ఇప్పుడు కథలన్నీ ప్రేమ కథలు అవుతున్నాయేమో అన్న భయం కూడా మొదలైందండి. అంటే అమ్మాయిని ప్రేమించడం తప్ప ఆశయం లేదా? ఓ డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఓ డ్యాన్సర్ అవ్వాలి, ఒక సైనికు. ఇప్పుడు సూర్య చేస్తున్నాడు బన్నీ, వినగానే అమ్మయ్య మళ్ళీ ఒక కొత్త పాత్రతో వస్తున్నాడు ఒక హీరో అని. ఒక మిలిటరీ ఆ రోజుల్లో వేసేవారు అన్నగారు బొబ్బులు పిల్లలు, జయ జయ జవాన్లో నాగేశ్వరరావు వేసి వచ్చాడు ఆ పాత్ర. అలా ఆ పాత్రలు సైనికుడు, డాక్టరు, అంటే ఒక అంబిషన్, నేను ఇలా అవ్వాలి, లేదా నేను ఒక రాజకీయ నాయకుడిని అవ్వాలి, నేను ఒక టీచర్ని అవ్వాలి, నేను ఒక చిత్రకారుడిని అవ్వాలి, నేను ఒక పెయింటర్ని అవ్వాలి. ఇవన్నీ ఆశయాలేనండి. ఏ ఆశయంతో నువ్వు కథ మొదలుపెట్టినా బాగుంటుంది. కానీ ఆ ఆశయం అనేది కనుక హీరోకో హీరోయిన్కో లేకపోతే మాత్రం ఆ కథ బాగోదు. సో వితౌట్ మోటివ్, అంటే ఆశయము అనేది లేకుండా హీరో కథను సృష్టించొద్దు. ఎందుకని? హీరోనే కథ. కథ ఎవరి కోసం రాస్తున్నావు నువ్వు? ప్రధాన పాత్ర కోసం రాస్తున్నావు. ఆ ప్రధాన పాత్ర ఎవరు? కథానాయకుడు అంటాం, హీరో అంటాం, లేదా హీరోయిన్ అంటాం. హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీ అయితే హీరోయిన్కి మనం బాగా మంచి చూశారు మీరు, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు కథని. అలాగే అరుంధతి చూశారు మీరు, అరుంధతి పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు కథని. అట్లా మీకు ఏదర్ హీరో, మేము కర్తవ్యూ రాసాం హీరోయిన్ పాయింట్, అలాగే ప్రతిధ్వని శారద గారి పాయింట్ ఆఫ్ వ్యూలో రాసాం, మా డాక్టర్ భవానీ ప్రయత్నం, అవన్నీ కూడా లాయర్ భారతీదేవి, ఇవన్నీ శారద గారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథలు నడుస్తాయండి. హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలో నడవు. కాబట్టి ఇద్దరు హీరో ఆర్ హీరోయిన్, కథానాయకుడికి కానీ కథానాయకు కానీ ఒక ఆశయం ఉండి తీరాలి. అది లేకుండా ఊరికనే ఏదో వచ్చారు, అతను పుట్టాడు, పెరిగాడు, చదువుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు,
పిల్లలను కన్నాడు, వృద్ధాప్యం వచ్చింది, చచ్చిపోయాడు. ఎందుకు చూడటం కదా, ఇంతమంది ఉంటారు దేశంలో ఇట్లా అంటాడు. వాళ్ళ కథలు మీకు చూడబుద్ధి కాదు. ఎందుకు రాముడి కథ చూడబుద్ధి అయింది, వెళ్ళి సరిగ్గా కుర్చీలో కూర్చోబోతా అంటే నాయన నువ్వు కుర్చీ దిగు అందకైక నీకు ఇంట్రెస్ట్ వచ్చింది కథ చూడబుద్ధి అయింది. పాండవులను పిలిచి జోదం ఆడిచ్చి అడవికి పంపించారు, చూడబుద్ధి అయింది. సో ఆ కథలో వాడి ఆశయం విలన్ ఆశయం అండి. అది ఏది విలన్ అడవికి పంపి రాజ్యం కాజేయాలనే విలన్ ఆశయం నుంచి పుట్టింది అక్కడ మహాభారతం. కథ నిండా ఎక్కువ మంచి పాత్రలే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అన్వాంటెడ్ క్యారెక్టర్స్ ఇందులో మా తెలుగు తల్లిలో కూడా మళ్ళీ ఒక ఉదాహరణేనండి. మీరు ఎప్పుడైనా దొరికితే చూడండి, ఎందుకంటే ఇలా తప్పు చేయకూడదు, మేము చేసిన తప్పు మీరు చేయకూడదు. 43 or 44 మంది ఆర్టిస్టులు అండి, ఎవరు ఎవరు వాళ్ళ పేర్లు కూడా మాకు గుర్తులేని పరిస్థితి. ఎందుకు చేసామనేది ఇప్పుడు నేను మాట్లాడలేను, అదొక కర్మ అంతే, అదొక పీరియడ్ అది, అలా వెళ్ళింది అది. 43 పాత్రలు, అన్ని పాత్రలతో ఎప్పుడు కూడా మీరు కథని రాసుకోవద్దండి. అలాగే కథ నిండా ఎక్కువ మంచి పాత్రలు ఉండాలి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సార్. ఎందుకంటే ఆడది అనే సినిమా నిజంగా ఇందాక మీకు చెప్పా, కర్తవ్యం నచ్చలా ఇండస్ట్రీలో, ఆడది నచ్చింది అందరికీ. కానీ ఇక్కడ హైదరాబాద్లో షో అయ్యగానే ఒక లేడీ ప్రేక్షకురాలు, ఏంటి సార్ ఇది ఇంత శాడిజమా అంది. అదేంటమ్మా అన్న, ఒక మగపిల్లని ఏడిపిస్తున్నారు మీరు, ఆదుకోవటానికి ఒక్క మగ పాత్ర లేదేంటండి సినిమాలో. అప్పుడు ఆలోచిస్తే ఒక్క మగ పాత్ర కూడా మంచిది లేదండి, ఫ్లాప్ అయింది సినిమా. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువ మంచి పాత్రలు, తక్కువ దుష్ట పాత్రలతో వెళితే సినిమా కథ బాగుంటుంది. కథలో నీతి ఉండాలి, మోరల్. ఎందుకు తీసేవి కదా, ఇద్దరు ప్రేమించుకోండి పెళ్లి చేసుకోవటానికి అయితే నువ్వు మోరల్ ఉండదండి. కానీ ఒక మోరల్తో నువ్వు కథని తీసేప్పుడు ఆ మోరల్ నీకు జనానికి గుర్తు రావాలండి. ఓ మంచి, ఇప్పుడు నేను మొన్న చెప్పాను మీకు ఇందిరాలో, నరుక్కుంటూ వెళితే అడివన్నది మిగలదు, చంపుకుంటూ వెళితే మనిషి అన్న చాలు, దట్స్ ఇట్, ఏ మోరల్ రీచ్ అయిపోయింది. మిగతా సినిమా ఎంత ఉన్నా బయటికి వెళ్ళే ముందు ఒక అద్భుతమైనటువంటి మోరల్తో వెళ్తారు. అలాగే కథానాయకుడి ముందు రాఘవేంద్ర వారు చిన్న బఫూనరీ అలవాటు చేశాడండి, 77 నుంచి వేటగాడి కాడి నుంచి రావలంగి గారిని, రావు గోపాల్ గారిని. బట్ దానికంటే కూడా ఈక్వల్గా ఉండాలండి. పాత రోజుల్లో ఎస్వి రంగారావు, రాజనాల, సత్యనారాయణ, ఆర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ ఈక్వల్గా ఉండేవారండి హీరోతో పాటు. అలా మీకు జయంలో అలా ఉంటాడు, మళ్ళీ వర్షంలో అలా ఉంటాడు, ఈక్వల్ నువ్వా నేనా అని. అంత ప్రతినాయకుడు ఉంటేనే సినిమా బాగుంటుంది. కథలో దేన్ని గురించి చెప్పాలనుకుంటున్నామో అది అర్థవంతంగా చెప్పబడాలి. అంటే నువ్వు ఏం చెప్తున్నావో అది అర్థం కావాలి జనానికి. ఏదో చెప్పాడరా కానీ అర్థం కాలేదంటే అది వేస్ట్ అయిపోతుందండి మనకి. ఆ కథలో స్థలజ్ఞత ఉండాలి. స్థలజ్ఞత అంటే నేటివిటీ అండి. మా చిన్నరాయుడు ఉదాహరణ అండి దీనికి. చిన్నరాయుడులో మన చోట తీస్తా తమిళనాడులాగా అడ్డపంచులు కట్టేసరికి ఇదేదో మన కథ కాదు తమిళనాడు కథలాగా అనిపించిందండి. సో స్థలజ్ఞత, నేటివిటీ తప్పనిసరిగా ఉండాలండి. సూపర్ ఫ్లోయస్గా ఉండాలంటే చెప్పిందే చెప్పకు, ఇంతకుముందు వచ్చిన రీల్ లాంటి రీల్ మళ్ళీ సినిమాలో రానివ్వబాకండి. వస్తే మాత్రం దాన్ని సూపర్ ఫ్లోయస్ అంటారు, యా చూపించిందే చూపిస్తున్నాడు రా అంటారండి. కాబట్టి ఇది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కథనంలో శాఖాచంక్రమణలు ఉండకూడదు. అంటే శాఖాచంక్రమణం అంటే కోతి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీద దూకేదాన్ని శాఖాచంక్రమణం అంటారు, ఇక్కడ నుంచి అక్కడ దూకటం. అలా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి జంప్ అయితే దానికి కనుక బ్రిడ్జి లేకపోతే కథ అర్థం కాకుండా పోతుంది, సినిమా అర్థం కాకుండా పోతుంది, వ్యర్థమైపోతుంది, అర్థం పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మొన్న చెప్పుకున్న 10 పాయింట్లు, ఇప్పుడు చెప్పుకునే 13 పాయింట్లు, మొత్తం 23 పాయింట్లు మీరేం చేస్తారంటే ఇదంతా పాఠం వింటా. ఇప్పుడు నేను చెప్పిన సినిమాల్లో కాకుండా లేటెస్ట్గా వస్తున్న సినిమాల్లో కూడా ఇలాంటి పాయింట్లు ఏమన్నా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేస్తే ఆడిన సినిమాల్లోనూ ఉంటాయి, ఆడని సినిమాల్లోనూ ఉంటాయి, రెండిట్లోనూ వెతుక్కుంటా మీరు నోట్స్ రాసుకుంటే కనుక మీకు ఈ కథ యొక్క లక్షణాలు బాగా వండబట్టేస్తాయి. కాబట్టి నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది పాత్ర. దానికి 33 లక్షణాలతో రాసుకోవాలండి. హౌ టు క్రియేట్ ఎ క్యారెక్టర్ అవి 33 పాయింట్లు. అవి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం చెప్పుకుందాం. నమస్తే.